సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు ఉమ్మడి జిల్లా న్యూస్ కి స్వాగతం నా పేరు విజిత న్యాయవాదులు చిరకాలంగా ఎదురు చూస్తున్న మహబూబ్ నగర్ జిల్లా నూతన కోర్టు భవన నిర్మాణ పనులు జాతీయ రహదారి చెంతనే సువిశాల స్థలంలో త్వరలోనే ప్రారంభం కానున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు యువజన సర్వీసులు సాంస్కృతిక పర్యాటక పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న బండమీది పల్లిలో 10 ఎకరాల స్థలంలో త్వరలోనే నూతన కోర్టు భవన నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు సోమవారం ఆయన బండమీది పల్లిలో అధికారులు అడ్వకేట్లతో కలిసి నూతన కోర్టు భవన నిర్మాణం చేపట్టనున్న స్థలాన్ని పరిశీలించారు అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ గడిచిన 10-20 ఏళ్ల నుండి అడ్వకేట్లు జడ్జీలు సరైన వసతులు లేక పాత కోర్టు భవనంలో సుమారు 16 కోట్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ వివరించగా 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారని తెలిపారు పశుసంవర్ధక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్మించనున్న ఈ కోర్టు భవనం అన్ని హంగులతో నిర్వహిస్తామని 3 రహదారులు ఈ కోర్టు భవనానికి అనుసంధానంగా ఉంటాయన్నారు బైపాస్ రహదారితో పాటు మహబూబ్ నగర్ టౌన్కు వెళ్లే మరో రహదారి మహబూబ్ నగర్ రాయచూరు వెళ్లే ఇంకో రహదారితో అన్ని సౌకర్యాలతో ఇటు అడ్వకేట్లకు అటు న్యాయమూర్తులు కక్షిదారులకు బార్ అసోసియేషన్కు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు అందరికీ ఉపయోగపడే విధంగా సకల సౌకర్యాలతో కోర్టు భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి జిల్లా కోర్టు అన్ని హంగులతో 10 ఎకరాల ల్యాండ్ అత్యాధునికమైనటువంటి కోర్టు తొందరలోనే ఫౌండేషన్ వేసుకోవడం ముఖ్యమంత్రి గారు అడగగానే 10 ఎకరాల ల్యాండ్ జరిగింది ఇక్కడ బార్ అసోసియేషన్ సభ్యులు మా పబ్లిక్ హాస్పిటల్స్ మా పెద్ద అప్పుడు చాలామంది పెద్దలు అందరూ కూడా దాదాపు 10-20 సంవత్సరాల నుంచి కూడా వెయిట్ చేసింది గతంలో లా మినిస్టర్స్ కూడా టౌన్లో ఉన్న కాలేజీ ఇవ్వలేకపోయింది అలాంటి ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అడిగిన 2-3 రోజుల్లోనే మీకు ఏర్పాటు చేస్తూ తొందరలోనే దీన్ని ప్రారంభం చేసుకున్నాం ఇప్పుడు ఉన్నటువంటి కోర్టులో 16 కోట్లు వాష్రూమ్ సరిగ్గా లేవు జడ్జిలకు న్యాయమూర్తులకు కూర్చోడానికి కూడా వసతి లేవు అడ్వకేట్స్కి అయితే మరి చదువుకొని వచ్చినటువంటి అడ్వకేట్స్ కూర్చోడానికి కూడా చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంది సార్ ఇక్కడ అంత ఇబ్బంది ఉందని చెప్పి కూడా చాలామంది అడ్వకేట్స్ వేసుకోవాలని జరిగింది ఖచ్చితంగా మహబూబ్నగర్లో బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ నిర్మించి ఇట్లా అడ్వకేట్స్ కూడా బార్ అసోసియేషన్కు ఎంప్లాయీ అసోసియేషన్కు ప్లస్ వాళ్ళందరూ కూడా అక్కడ మేము రూమ్ కూడా కట్టిస్తాం హాల్స్ కూడా కట్టించి అన్ని వసతులతో ఏర్పాటు చేస్తాం ఎంప్లాయీస్ కావచ్చు అడ్వకేట్స్ కావచ్చు ప్లస్ సొసైటీ కూడా ఉంది క్రెడిట్ సొసైటీ కూడా ఉంది అందరికీ కూడా అన్ని అంగులతో ఏర్పాటు చేస్తాం ఈ బైపాస్ కానుకొని ఒక 3 రోడ్లు టౌన్ రోడ్డు బైపాస్ రోడ్డుకు అటాచ్డ్ ఉంది కనుక ఇక్కడ ఆల్రెడీ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది వీళ్ళకు కూడా అదనపు ల్యాండ్ వేరే దగ్గర కేటాయించి వాళ్ళని కూడా ఉపాధి అవకాశం పోకుండా షీప్ బీడర్స్కు అది చేస్తారు దీనిందరూ కలిసి వచ్చినందుకు అడ్వకేట్స్ అందరూ కలిసి వచ్చినందుకు వాళ్ళందరికీ మరి గుర్తుపెట్టుకోవాలని చెప్పని టౌన్లో జరుగుతున్న అభివృద్ధి విషయంలో కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని మీ దగ్గరికి ఎవరైనా చెడు చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకు కొంచెం మీరు గైడ్ చేయాలా మనందరం కలిస్తేనే అభివృద్ధి అయ్యేది మనందరం కలవకపోతే అభివృద్ధి కాదు ఎన్నో సంవత్సరాలు మనం కోల్పోయినాం ఇప్పుడిప్పుడు మనం బాగుపడుతున్నాం దయచేసి మరి మిగతా వాటిలకు అతీతంగా కలిసికట్టుగా ఉండి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎన్నో అద్భుతమైన విజయాలు మళ్ళీ తీసుకొస్తాను థ్యాంక్ యూ పరిపూర్ణానంద స్వామికి ఘనంగా స్వాగతం పలికిన వికారాబాద్ ఆధ్యాత్మిక సేవా మండలి సభ్యులు వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చీగుళ్లపల్లి మంజులా రమేష్ వికారాబాద్ ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలోని చీగుళ్లపల్లి గ్రౌండ్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయజ్ఞం కార్యక్రమానికి ఈరోజు పరిపూర్ణానంద స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా వికారాబాద్ ఆధ్యాత్మిక సేవా మండలి సభ్యులు వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజులా రమేష్ తదితరులు వాయిద్యాలతో పరిపూర్ణానంద స్వామి వారికి ఘన స్వాగతం పలికారు యాగశాలకు చేరుకున్న పరిపూర్ణానంద స్వామి శివుని ధారాభిషేకం యాగశాల పరిశీలన అనంతరం అతిరుద్ర మహాయజ్ఞం విశిష్టతను ఉద్దేశించి మాట్లాడారు మంత్రం అంటే యంత్రం అంటే మనం తీసుకునే యంత్రాన్ని నేను యంత్రం అన్నట్లే ఇక్కడ వ్యవహారంలో పరికరం ఒక యంత్రం అది వాహనం ఒక యంత్రం మాట్లాడే ఫోన్ ఒక యంత్రం ఇవన్నీ యంత్రాలే కదా కాబట్టి మంత్రమే దైవమని మనకు మన వాంగ్మయాలు మన శాస్త్రాలు చెప్పాయి కానీ మనం హిందువులుగా ఆ భగవత్ తత్వాన్ని
ఆ మంత్రానికి అధిష్టాన దైవాన్ని మనం ఒక రూపంతో ఆరాధించుకుంటాం. చాలా మంది ఏమంటారు, రూపం లేదుగా దేవుడికి, మీరు ఎందుకు రూపం ఇచ్చారు అని అంటారు. బాగా గమనించండి, నాకు రూపం లేదు, నాకు ఇవ్వబడింది రూపం. నాకు రూపం లేదు ఎందుకంటే మీరు అనొచ్చు అదేంటండి, మీరు కూర్చున్నారు ఇలా దిట్టంగా ఒక ఆసనం మీద, కంటికి కనబడుతున్నారు రూపం లేదంటారని. ఇప్పుడు గనుక ప్రాణం ఆగిపోతే, కట్టె పడిపోతే అప్పుడు రూపం నాకు ఉన్నట్ట లేనట్ట? రూపం ఎక్కడుండిపోతుంది, కట్టె ఎక్కడికి వెళ్తుంది? ఓ 20 కట్టెల మీద ఈ కట్టె ఎక్కుతుంది, అంతేనా కదా? ఏమంటారు, పాప ఆయన పోయారండి అంటారు. పోయిన ఆయనకి రూపం ఉందా? వచ్చిన వాడికి రూపం లేదు, పోయేవాడికి రూపం లేదు. ఈ మధ్యలో రూపము ఈ రూపాయలు ఇవే జంజాటాలు మొత్తం. సంసారం మొత్తం రూపము రూపాయలు ఇవే జంజాటం. ఏకో వశీ సర్వభూతేషు గూఢ రూపం రూపం బహుధా యః కరోతి ఉపనిషత్ అంటుంది. అది ఎలా అంట బాబు? ఇప్పుడే ఎవరికి నీళ్ళతో పని లేదు కూర్చో, కానీ బరి తెగించిన వాడు వస్తే తెగించిన వాడి యొక్క సత్తా కూడా చూపించాలి. తెగించడం అంటే మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, కులం నాస్తి, దేశం నాస్తి, ఏవీ లేవు అని అన్నిటినీ తెగించుకున్నవాడిని. కానీ బరి తెగించిన వాడిని మాటకైతే కాదు. బరి తెగించిన వాడు వచ్చాడంటే మాత్రం ఎక్కడ ఫిక్స్ చేయాలి అక్కడ ఫిక్స్ చేయాలి. కాబట్టి హిందువులలో మన ధర్మం పట్ల, ఇంత చెప్పిన మన ధర్మం పట్ల ఆ శక్తి కావాలి. మనం ఎవరిని ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరిని తిట్టొద్దు, ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని మనం కించపరచొద్దు. ఎందుకంటే మనము చేసుకునే దానికి మనకు సమయం సరిపోదు, ఇంకెందుకు ఇంకోటి గురించి మనకు. కానీ మన జోలికి అనవసరంగా వచ్చాడనుకోండి, వేలు కాదు, ఎక్కడ దాకా వెళ్ళి కత్తిరించాలి అక్కడ దాకా కత్తిరించాలి. మనంత అహింసావాదులు ఎవరు ఉండకూడదు, కానీ అవసరం వచ్చినప్పుడు అహింస పరమో ధర్మ. తర్వాత వాక్యం ఉంది, ధర్మ హింస తథైవ చ. హింస అనేది చూడాలనుకుంటే కురుక్షేత్రాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి, లేదా రావణ సంగ్రామం చూసి బుద్ధి తెచ్చుకోవాలి. మీకు ఒక చిన్న కథ చెప్తాను, పర్వాలేదా? మీకు నేను బాగా తిరిగి వచ్చాను, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన యోధుడు పాపన్న అని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. మంత్రిని స్థానికులు భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మండలి చైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, జయగౌడ్ ఉద్యమం వ్యవస్థాపక అధ్యక్షుడు వట్టికూర రామారావు గౌడ్, జయగౌడ్ ఉద్యమం నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గూండ్రాతి నారాయణ గౌడ్, తాలూకా గౌడ సంఘం అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్, ఎంపీలు శ్రీనివాస్ గౌడ్, ప్రతాప్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్లు రాజేందర్ గౌడ్, బాలరాజు గౌడ్, మహబూబ్ నగర్ జిల్లా గౌడ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్, విగ్రహదాత ప్రసాద్ గౌడ్ తదితరులు ఉన్నారు. సర్వాయి పాపన్న మహారాజ్ కీ జై.
మహబూబ్ నగర్ పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్లో రామ్ ప్రసాద్ బిస్మిల్ అష్ఫాకుల్లా ఖాన్ సంస్మరణ సభ జరిగింది. సభలో పాల్గొని వక్తలు మాట్లాడుతూ కేంద్ర పాలకులు మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల అసంతృప్తిని తమ వైపు మళ్లకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రకటించారు. మొత్తం భారతదేశపు బడ్జెట్ కంటే ఎక్కువ 100 మల్టీనేషనల్ కంపెనీల ఆదాయం ఉందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. దేశంలో ఆకలి చావులో పేదరికం నిరుద్యోగం తాండవిస్తుందన్నారు. ఈ అసంతృప్తి నుండి ప్రజల దృష్టిని మరల్చడం కొరకు హిందూ ముస్లిం మత విద్వేషాన్ని పెంచడం లాంటి చర్యలకు పూనుకుంటున్నారని వారు విమర్శించారు. దేశంలోని మనుధర్మ శాస్త్రం విభజించి పరిపాలించాలనే సిద్ధాంతం బ్రిటిష్ వారికి ఉపయోగపడదని వారు గుర్తు చేశారు. మహబూబ్ నగర్లో కకోర అమరుల సంస్మరణ సభ జరపడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఆనాడు బ్రిటిష్ వలస వ్యతిరేక ఉద్యమంలో ఈ దేశంలో సిక్కులు, ముస్లింలు, క్రైస్తవులు కూడా బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడాడు. అయితే భగత్ సింగ్ లాంటి వాళ్ళను ఈ కకోర కేసులో కొందరిని ఉరిశిక్షలు వేయడం అనేది జరిగింది. కానీ వాళ్ళు పోరాడిన పోరాటాల ఫలితంగానే 40 ఏళ్ళలో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళి వదిలి వెళ్ళిపోయారనేది మనం గుర్తించాలి.
వాళ్ళ త్యాగాలు వృధా కాకుండా స్వాతంత్ర ఫలాలు దక్కించుకోవాలని అంటే ఇప్పుడు కేంద్రంలో 8 ఏళ్లుగా మోడీ ప్రభుత్వం ఉంది. రాంప్రసాద్ బిస్మిల్లా అలాగే అష్రఫ్ అలీ ఖాన్ యొక్క అమరత్వం ఏదైతుందో దాన్ని గుర్తు చేసుకోవడం అంటే హిందువులు ముస్లింలు గతంలో చేసిన సంఘటిత పోరాటాలను గుర్తు చేసుకోవడం, వాళ్ళు కూడా దేశ స్వాతంత్రం కొరకు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవడం. ఇవాళ చరిత్రను వక్రీకరిస్తున్న సందర్భంలో కేవలం హిందువుల ముస్లింల మధ్యన విద్వేషాలు రేగుతున్న కాలంలో గతంలో జరిగిన త్యాగాలు గతంలో చేసిన సంఘటిత పోరాటాలని గుర్తు చేసుకోవడం అనేది ఇవాళ సమాజానికి అవసరం. ఈ రెండు మతాల మధ్యన విశ్వాసాలే కానీ విద్వేషాలుగా మార్చడమనే రాజకీయాలు ఏవైతున్నాయో వాటి గురించి మనము ప్రజలకి చెప్పాలి. సమాజాన్ని మరింత చైతన్యవంతం చేసి సంఘటితంగా ఈ దేశంలో ఉండేటువంటి ఈ అసమానతలకు ఆధిపత్యాలకి అమానుషత్వానికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడవలసిన చారిత్రక సమయం ఇది. విద్వేషాలు పెంచుకునే సమయం కాదు, ఇది మానవీయ సమాజం కొరకు పోరాటం చేసేటువంటి సమయం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.